రండి పిల్లలు ఈ రోజు నేను మీకు ఒక ఏనుగు ఇంకా దర్జీ కథ చెప్తాను ఒకప్పుడు ఒక ఊర్లో ఒక దర్జీ ఉండేవాడు అక్కడే దగ్గరిలో ఒక అడవిలో ఒక ఏనుగు కూడా ఉండేది ఆ ఏనుగు రోజూ ఆ ఊరి వైపు వచ్చి తిరిగి సాయంత్రం అడవిలోకి వెళ్ళేది ఆ ఊరి నుండి వెళ్ళే ప్రతిసారి మధ్యలో ఒక దర్జీ దుకాణం కనిపించేది ఆ ఏనుగుకి ఆ దర్జీ రోజూ తినేందుకు అరటి లేదా ఏవైనా పండ్లు ఇచ్చేవాడు అలాగే ఆ ఏనుగు రోజూ అక్కడ్నుండి వెళ్లడం వలన ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది వెళ్లిన ప్రతిసారి ఆ దర్జీ ఏదోటి తినడానికి ఇచ్చేవాడు ఇంక ఏనుగు సంతోషంతో అడవికి వెళ్ళిపోయేది ఒకరోజు దర్జీ ఎటో వెళ్లిపోయాడు అతనికి బదులుగా అక్కడ అతని కొడుకు కూర్చున్నాడు ఏనుగు రోజూలాగే అక్కడికి వచ్చి నా స్నేహితుడి దుకాణం దగ్గరికి వెళ్దామని అనుకుంటుంది ఏనుగు అక్కడికి వెళ్ళి తన తొండం పైకి లేపుతుంది కాని రోజు అక్కడ దర్జీ కొడుకు కూర్చున్నాడు దర్జీ కొడుకు చాలా అల్లరి స్వభావము కలవాడు అతను పండ్లకి బదులుగా ఏనుగు తొండంపైన సూదితో పొడుస్తాడు ఏనుగుకి చాలా కోపం వస్తుంది కాని అది అక్కడ్నుండి వెళ్లిపోతుంది అక్కడ్నుండి ఏనుగు నేరుగా నదికి చేరుకొని అక్కడ స్నానం చేసిన తరువాత ఏనుగు తన తొండం నిండా బురద నీరు నింపుకుంటుంది అక్కడ్నుండి దర్జీ దుకాణానికి తిరిగి వచ్చి తన తొండంలో నింపుకున్న బురద నీరు మొత్తం దర్జీ దుకాణంలో పోస్తుంది దర్జీ దుకాణంలో ఉన్న దుస్తువులన్నీ తడిచిపోతాయి ఆ పిల్లోడు భయపడి అంటాడు అయ్యో అయ్యప్పుడు నేనేం చేసేది నాన్నకి ఎలా చెప్పేది అన్ని బట్టలు పాడు చేసేసింది ఏనుగు అక్కడ్నుండి తిరిగి వెళ్లిపోతుంది అప్పుడు దర్జీ తిరిగి వచ్చి అక్కడ పాడైపోయిన బట్టలన్నీ చూస్తాడు ఇంకా తన కొడుకుని అడుగుతాడు ఏం జరిగిందిది ఎలా జరిగింది దర్జీ కొడుకు ఏమంటాడంటే నాన్నగారు ఇదంతా నా తప్పు వల్లే జరిగింది నేను ఏనుగుకి పండ్లు ఇవ్వక సూదితో గుచ్చాను దానితో ఆ ఏనుగు ఈ నీటిని ఇక్కడ పోసేసింది దర్జీ తన కొడుకుపైన చాలా కోప్పడతాడు ఆపై అంటాడు ఆ ఏనుగు మనల్ని ఎంత ప్రేమిస్తుందో నువ్వు అర్థం చేసుకోవలసింది కానీ మనం మన స్నేహితుడికే బాధ కలిగించాం ఇకపై ఎప్పుడూ ఇలా జరగకూడదు అప్పుడు దర్జీ కొడుకు అంటాడు అలాగే నాన్నగారు నేను నా తప్పుని తెలుసుకున్నాను ఇకపై నేను ఇలాంటి పనులు చేయను మరుసటి రోజు ఆ ఏనుగు అక్కడ్నుండి వెళ్తుండగా ఆ దర్జీ ఒక అరటి పండు ఇస్తాడు మళ్ళీ తిరిగి వాళ్ళు స్నేహితుడుగా మారారు ఎందుకంటే కొడుకు కూడా చెవులు పట్టుకొని ఏనుగుతో క్షమాపణ కోరాడు అయితే పిల్లలు ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నాం ఇదే ఏంటంటే మనం ఎవరికీ బాధ కలిగించకూడదు మనం ఎప్పుడు ఏది చేసినా ఆలోచించి సరిగ్గా చేయాలి